కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వెల్ ఐకాన్ నొక్కండి ఏపీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు జరగబోతున్నాయి ఏపీ ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందాలంటే అసెంబ్లీ మండలిలో బిల్లులు పాస్ కావాల్సిందే ఏపీ అసెంబ్లీలో కూటమికి భారీ మెజార్టీ ఉన్న మండలిలో మాత్రం చాలా బలహీనంగా ఉంది మరి సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు ఆయన మధ్యలో ఉన్న ఆలోచన ఏంటి భవిష్యత్తులో మండలి విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళనున్నారు వేల ఇరవై నాలుగు ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలిచింది ఏపీ అసెంబ్లీలో కూటమికి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారు ఏపీ శాసన మండలిలో యాభై ఎనిమిది స్థానాలు ఉన్న తెలుగుదేశానికి ఉన్న బలం ఎనిమిది మాత్రమే వైసీపీకి మాత్రం ఏకంగా ముప్పై ఎనిమిది మంది సభ్యులు బలం ఉంది నలుగురు ఇండిపెండెంట్లు కాగా పీడీఎఫ్ కు చెందిన వారు ఇద్దరు ఉన్నారు ఆరు స్థానాలు ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నిక జరుగుతుండగా టీడీపీ బలం పదికి పెరిగింది మండలిలో దాదాపుగా వంద శాతం ఓటింగ్ జరిగితే వైసీపీ సభ్యులు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు అందుకే ఇప్పుడు ఏపీలో శాసన మండలి ప్రధాన చర్చ జరుగుతోంది వచ్చే నెల జూలై ఇరవై ఏడు నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని అంటున్నారు అలాగే మండలి సమావేశాలు మొదలవుతాయి అసెంబ్లీలో ఫుల్ మెజార్టీ ఉన్న కూటమికి మండలిలో ఎదురుదెబ్బలు తగిలే అవకాశం ఉంది ఏపీ అసెంబ్లీలో ఏ బిల్లులు తెచ్చినా మండలిలో పాస్ కాకుండా వైసీపీ అడ్డుతగిలే అవకాశం ఉంది ఒకే బిల్లు ఆమోదం కోసం రెండు సార్లు తిరిగి మండలికి పంపాల్సి ఉంటుంది ఇదంతా కూటమికి కలిసి వచ్చే అంశం కాదు మరో మూడు సంవత్సరాల వరకు మండలిలో ఇదే పరిస్థితి కొనసాగుతుంది మండలి చైర్మన్ నుంచి సభ్యుల వరకు వైసీపీదే పైచేయగా ఉంటుంది అందుకే కూటమి గెలవగానే వైఎస్ జగన్ మండలిలో వైసీపీకి బలం ఉందని తెలిపారు మండలిలో ఎలాగూ పైచేయి ఉంది కాబట్టి వైసీపీ అధినేత జగన్ ధీమాగా ఉన్నారు అసెంబ్లీలో దక్కని బలాన్ని పరోక్షంగా మండలిలో పరోక్షంగా వైసీపీ వాడుకోనుంది అందుకే మండలిని కొన్నేళ్లపాటు సప్తచేతనవస్థలోకి తీసుకువెళ్లేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది ఏపీ శాసన మండలిని రద్దు చేయకుండా దీనిని వచ్చే పాటు అచేతనంగా ఉంచేందుకు అవకాశం ఏమైనా ఉందా అని రాజకీయ మేధావులతో చంద్రబాబు చర్చిస్తున్నారు ఇటీవల ఏపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన కూటమి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోగా మండలి విషయంపై నిర్ణయం తీసుకోనుంది అసెంబ్లీ మండలిలో కీలక బిల్లుల ఆమోదం పొందాలంటే ఇదొక్కటే మార్గంగా కనిపిస్తోంది ప్రధానంగా రాజధాని నిర్మాణం పోలవరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు టిట్కో ఇల్లు ఇలాంటి కీలక బిల్లులు ఆమోదం చెందాలంటే మండలిని సుప్తవస్థలో ఉంచడమే అని భావిస్తున్నారంట కూటమి సర్కార్ బిల్లులకు మండలి విషయానికి వస్తే బ్రేకులు పడే అవకాశం ఉంది ఇంకో విధంగా ఏపీ శాసన మండలిని రద్దు చేస్తే మూడేళ్ల తర్వాత మండలిలో కూటమికి బలం పెరిగే అవకాశం ఉన్నందున మండలిని రద్దు చేయడం కాకుండా సుప్త చేతనవస్థలో చెందేందుకు అనువైన మార్గం ఉందంట న్యాయ నిపుణుల సలహా మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు వైసీపీని మండలిలో బలంగా ఎదుర్కోవాలంటే ఎలా ముందుకు సాగాలో చంద్రబాబు ఇప్పటికే సమాలోచన చేస్తున్నారు